ఇది ఇకెపానా వాళ్ళ 20th యానివర్సరీ ఎగ్జిబిషన్ అనమాట. ఈ ఎగ్జిబిషన్లో ఇకెపానా మెంబర్స్ హైదరాబాద్ చాప్టర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ ఆర్ట్ ఫామ్స్ని చక్కగా మనకి చూపించడానికి ఇది ఉపయోగపడుతుంది. మరి దాదాపుగా 200 మంది మెంబర్స్ ఉన్న ఈ గ్రూపు ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫ్లవర్ షో చూపించి వాళ్ళ ఆర్ట్ ఫామ్ని ప్రజలకు పరిచయం చేస్తూ ఉంటారు. ఈ ఇది పెద్ద ఎత్తున జరగడం, దానివల్ల మెల్లమెల్లిగా ఎక్కువ మంది స్టూడెంట్స్ దీనిలో చేరడం, ఇది మనకు బతుకమ్మకి ఫ్లవర్ ఫెస్టివల్కి దగ్గరలో ఉండడం వల్ల ఇటు టూరిజం కల్చర్ డిపార్ట్మెంట్ ప్లస్ ఇక మన కలిసి జాయింట్ ఈవెంట్ చేయడం జరుగుతూ ఉంది. దీనివల్ల రాబోయే కాలంలో మరి ఫ్లవర్స్ డెకరేషన్ అనగానే ఫ్లవర్ ఫెస్టివల్ అనగానే హైదరాబాద్ అని అందరూ తెలుసుకునే విధంగా తయారవుతుందనే నమ్మకంతో ఆ ఉద్దేశంతో కలిసి పనిచేస్తున్నాం. త్వరలోనే ఇంకా పెద్ద స్థాయిలో వీటిని పనిచేస్తూ ఈ లెవెల్కి ఇంకా 10 రెంతలు దీన్ని తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాం. హైదరాబాద్లో ఉన్న వివిధ జాతులు వివిధ విభిన్న సంస్కృతికి సంబంధించిన వ్యక్తులు అందరినీ ఒక చోటకి చేర్చి వాళ్ళు ఏదైతే హైదరాబాద్లో శ్రీనివాసం ఏర్పరచుకున్నారో వాళ్ళందరినీ కలిపి వాళ్ళ ఇంటిలో తయారు చేసిన స్వీట్లని ప్రపంచాన్ని పరిచయం చేస్తూ హైదరాబాద్ యొక్క గొప్పతనానికి ప్రపంచాన్ని చాటాలనే ఉద్దేశం కొద్దీ ఈ స్వీట్ ఫెస్టివల్ ఏర్పాటు చేశాం. దీనిలో 1000 రకాల స్వీట్స్ మరి 25 రాష్ట్రాలు 15 దేశాల నుండి ఇందులో ఉంటాయి. సో ఈ విధంగా వచ్చే ఆ ఫెస్టివల్ని అందరూ ప్రతి ఒక్కరూ వచ్చి చూడొచ్చు. దీనిలో ఎలాంటి రుసుము లేదు, ఫ్రీగా ఎంట్రీ ఉంటుంది. కేవలం ఇండ్లలో తయారు చేసిన స్వీట్లు మాత్రమే ఇక్కడ దొరుకుతాయి. మరి హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ షాప్ కీపర్స్ కానీ ఎవరు పెట్టేకి లేకుండా కేవలం ఇంటి సంబంధించిన స్వీట్లు ఉంటాయి కాబట్టి అందరూ వచ్చి దీన్ని బాగా పాల్గొని ఎంజాయ్ చేయాల్సింది. మొత్తంగా 1000 మంది మహిళలు దీనిలో పాల్గొంటారు. ఓవరాల్గా రోజుకి 50,000 మంది దాకా వచ్చి చూస్తారని భావిస్తున్నాను.